ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ లోకంలో ఎవరినైనా భాగ్యవంతులు అని పిలవాలి అంటే వాళ్ళకున్నటువంటి వస్తు వాహనాలను బట్టి, సిరి సంపదలను బట్టి, పేరు ప్రఖ్యాతలను బట్టి వారిని భాగ్యవంతులుగా ఎంచుతాం. కానీ బైబిల్లో వీరిని అనగా సొలొమోను చుట్టూ ఉన్న వారిని చూసి భాగ్యవంతులు అని చెప్పి అంటుంది. ఎందుకని వారు భాగ్యవంతులు? ఇంటిలో పెద్ద టీవీ పెట్టుకుని సినిమా చూస్తున్నారు కాబట్టి భాగ్యవంతులా? చాలామంది ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద టీవీ కనిపిస్తే డబ్బున్న వాళ్ళనేమోనండి పెద్ద టీవీ పెట్టారు, భాగ్యవంతులై ఉంటారు. పెద్ద కారులో వస్తే భాగ్యవంతులై ఉంటారు, పెద్ద ఇళ్ళ ఉంటే భాగ్యవంతులై ఉంటారు అనుకుంటారు సాధారణంగా. మరి ఎందుకు వీళ్ళు భాగ్యవంతులు అని చెప్పి అంటుంది? దయచేసి వినండి. నీ ముందర నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు ఈ సేవకులు భాగ్యవంతులు. వీళ్ళు వాక్యమును వినేవాళ్ళు, వీళ్ళు జ్ఞానము కలిగిన సంగతులు వింటున్నవాళ్ళు, వీళ్ళు దేవుని గూర్చినటువంటి శ్రేష్టమైన సత్యాలు వింటున్నవాళ్ళు. ఎలా వింటున్నారంటే వాళ్ళు కూర్చునా, పడుకునా, కునికిపాట్లు పడుతూనా, లేక నిలుచునా, మీరే చెప్పాలి. వారు ఎలా వాక్యం వింటున్నారు? అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. నీ ముందర ఎల్లప్పుడూ నీ జ్ఞాన వచనమును వినుటకు నిలబడిన ప్రతి ఒక్కరూ భాగ్యవంతులు. ఎల్లప్పుడూ మనలో దేవుని సంధికి వచ్చేవాళ్ళు, మనలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాళ్ళు ఎల్లప్పుడూ క్రమము తప్పకుండా, ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా, ప్రతి ప్రభు దినము నాడు దేవుని సంధిలో కనిపించేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? అవకాశం దొరికితే చాలు డుమ్మా కొట్టేస్తాం. సాకు చెప్పడానికి ఒక సందర్భం వస్తే చాలు డుమ్మా కొట్టేస్తాం. కొంచెం వాతావరణం మార్పు వస్తే చాలు, ఇవాళ వర్షం వస్తుందేమో, ఇప్పుడు బాగుంది కానీ వచ్చినప్పుడు తడిచిపోతావేమో, రావడం కష్టమవుతుందేమో, ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది, ఎన్నెన్ని కారణాలు. అడుగుతున్నాను సహోదరా సహోదరి, నువ్వు భాగ్యవంతుడవేనా? నువ్వు భాగ్యవంతుడు కావాలంటే ఎల్లప్పుడూ నువ్వు మందిరంలో మాత్రమే కాదు నీ ఇంటి దగ్గర కూడా వాక్యాన్ని చదివేవాడివై ఉండాలి. ఎల్లప్పుడూ దేవునితో సత్సంబంధము కలిగిన వాడివై ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని బిడ్డగా జీవించే వ్యక్తివై ఉండాలి. అప్పుడప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు కాదు, పండగప్పుడు కాదు, ఆదివారం వచ్చినప్పుడు కాదు నువ్వు భక్తిగా ఉండాల్సింది. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నీ జ్ఞాన వచనములు నీ ఎదుట నిలబడి వినుచుండు వీరు భాగ్యవంతులు. ఇక్కడి నుంచైనా అప్పుడప్పుడు దేవుని సంధికి వచ్చే జీవితాన్ని విడిచిపెట్టు. ఇక్కడి నుంచైనా అప్పుడప్పుడు బైబుల్ తెరిచేటటువంటి జీవితాన్ని విడిచిపెట్టు. ఇక్కడి నుంచైనా క్రమముగా ఉదయమున లేచి ప్రార్థన చేయటం, క్రమముగా ఉదయమున లేచి వాక్యాన్ని ధ్యానించటం, క్రమముగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో పాలు పంచుకోవడం, ఇది ఎవరికి సాధ్యమో తెలుసా? భాగ్యవంతులకు సాధ్యం. ప్రజల జీవితాల్లో ఆ వచనాలు మార్పును తీసుకొస్తున్నప్పుడు తను గ్రహించింది, ఈరోజు ఈ దేశం ఇంత క్షేమంగా ఉందంటే, ఈ దేశం యొక్క పరిపాలన ఇంత సమాధానంతో ఉంది అంటే, దీని అంతటికీ కారణము ఇతడు ప్రకటిస్తున్న ఆ జ్ఞానవచనాలే. ఈ జ్ఞానవచనములను వింటున్న, ఈ దేవుని గురించిన మాటలు వింటున్న ఈ ప్రజలు భాగ్యవంతులు. ఇది మన కల్వరి టెంపుల్లో నిజం కాదంటారా? స్వచ్ఛమైన వాక్యాన్ని నిత్యము వింటున్నటువంటి మీరు భాగ్యవంతులు కాదంటారా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటముగా సూటిగా స్పష్టంగా ప్రతి వారము ప్రకటించబడే మందిరముగా మన మందిరాన్ని దేవుడు ముద్రించటమో భాగ్యం కాదంటారా? ఇది ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం. దేవుని మహాకృప మనకు సమృద్ధిగా ఉంది కాబట్టే ఈరోజు ఇంత సూటిగా స్పష్టంగా వాక్యాన్ని వినగలుగుతున్నాం, వాక్యాన్ని గ్రహించగలుగుతున్నాం, జీవితాలను
దిద్దుకోగలుగుతున్నాం. భాగ్యము, దేవుడు మన మందిరానికి ఇచ్చిన భాగ్యము స్వచ్ఛమైన వాక్యము. ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రేమించే సంఘము మన సంఘము, భాగ్యముతో నిండిన సంఘము. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా స్వచ్ఛమైన వాక్యము ద్వారా మా అందరి జీవితాలను హృదయాలను పరిశీలించినందుకు పరిశోధించినందుకు స్తోత్రాలు. నిన్ను సంతోషపరిచే జీవితము అది మాకు సంతోషము, నిన్ను గాయపరిచే జీవితము అది మాకు గాయాలు మిగిల్చే జీవితము. వద్దు నాయనా ఆ దుర్భరమైన జీవిత విధానము. ఇక నుంచి మేము మాట మాట్లాడిన చేతలతో క్రియల్లో ఏ పని చేసినా అది నీకు సంతోషాన్ని తీసుకురావాలి, నీ నామానికి నాయన మహిమను తీసుకురావాలి. మా జీవిత విధానాన్ని చూసిన అనేకులు అన్యులు నిన్ను స్తుతించాలి, నిన్ను పొగడాలి. అట్టి జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.